అధ్యక్షులకు, పొలిటికల్ అఫేర్స్ కమిటీలో ఉన్న సభ్యులకు చాలా చక్కగా అద్భుతంగా వాళ్ళ సమస్యని, వాళ్ళ గోడును వినిపించిన రైతు సోదరులందరికీ పేరు పేరునే నమస్కరించుకుంటూ ఈ రైతు సమస్యల గురించి, రైతులు పడుతున్న కష్టాల గురించి జనసేన పార్టీ ఆ రైతాంగ భరోసా ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక గొప్ప కార్యక్రమం మేము ప్రారంభించుకున్నాం. 4 రోజుల క్రితం చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా మదనపల్లిలో టమాటా రైతులు పడుతున్న కష్టాల గురించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రాగానే అక్కడ ఉన్న మార్కెట్ యార్డు సందర్శించి రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేసుకుందామని ఆ రోజు నిర్ణయించుకున్నాం. విచిత్రం ఏంటంటే రైతు పక్షాన నిలబడే పార్టీగా, వాళ్ళ తండ్రి గారు పరిపాలించిన విధంగా నేను కూడా పరిపాలిస్తానని, రైతు కోసమే మా ప్రభుత్వం అని చెప్పుకున్న వాళ్ళు చివరికి మార్కెట్ యార్డ్ సందర్శించడానికి మేము వెళ్తుంటే కూడా పర్మిషన్ లేదని అడ్డుకోవడానికి ఆ రోజు ప్రయత్నించారు. టమాటా రైతుల సమస్య రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు. టమాటా రైతుకి కిలో రూపాయి కూడా రాదు, కానీ మార్కెట్లో ధర మాత్రం 30 నుంచి 40 రూపాయలు. ఎక్కడ పోతుంది ఈ వ్యవస్థ? ఈ సమస్య ఎందుకోసం వచ్చిందని ప్రశ్నించడానికి ఆ రోజు ఒక గొప్ప కార్యక్రమం మన అధ్యక్షులు వారు నిర్వహించారు. ఈ రోజున ఆ రోజు ఆ మహాత్ముడు కాటన్ దొర చేసిన పుణ్యాల వలన, దూరదృష్టి వలన ఉభయ గోదావరి జిల్లాలో సస్యశ్యామలంగా రైతాంగం కష్టపడి పండించుకునే ప్రాంతం ఇది. అంత గొప్ప ప్రాంతంలో రైతులు ఈ విధంగా కన్నీరు పెట్టుకుంటున్నారంటే మా హృదయం కదిలించింది. గత సంవత్సరం 2018 నుంచి 2019లో గత ప్రభుత్వం సుమారు 44 లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం కొనుగోలు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ రోజు వరకు మీరు పోయి వెబ్సైట్ చూస్తే ఎంతో ఆశ్చర్యకరంగా కలిగించింది మాకు, కేవలం 148,000 మెట్రిక్ టన్లు మరి ఈ రోజున ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన ధాన్యంలో కూడా 274 కోట్ల రూపాయలు ఇంకా రైతులకి బకాయి ఈ ఒక్క జిల్లాలోనే ఇవ్వాలి. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 1,150,000 మెట్రిక్ టన్లు తూర్పుగోదావరి జిల్లాలో పండిస్తే 1,130,000 మెట్రిక్ టన్లు పశ్చిమ గోదావరి జిల్లాలో పండించారు. మరి ఈ ధాన్యం ఎక్కడ పోయింది? ఎవరి చేతుల్లో ఉంది? ఇందాక సోదరుడు లీలాకృష్ణ ప్రశ్నించినట్టు ముఖ్యమంత్రి గారు, అధికార యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ముందు రావాలి వాస్తవాలతోటి. వెబ్సైట్లో ఎందుకు నమోదు చేయలేదు మీరు రైతుల పేర్లు? ఇందువల్ల మీరు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వెనుకాడుతున్నారు. చట్ట ప్రకారంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అంటే ధాన్యం కొనుగోలు చేసే కేంద్రం ఆదివారం రోజు కూడా తెచ్చి ఉండాలి. ఇందాక పవన్ కళ్యాణ్ గారు మేము దారిలో వస్తుంటే ఆగుదామనే ప్రయత్నం చేశాం, కానీ ధాన్యం కొనుగోలు కేంద్రం మూసేసి ఉంది. రంగులు మాత్రం పూశారు, వాళ్ళ పార్టీ రంగులు మాత్రం పూశారు బ్రహ్మాండంగా, కానీ ధాన్యం కొనుగోలు కేంద్రం మాత్రం రైతులకు అండగా ఎక్కడ లేదు. ఈ వాస్తవాలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యటించాం. ఇందాక కళ్ళాల దగ్గర మేము కూర్చున్నప్పుడు ఆ రైతుల్లో ఉన్న ఆవేదన, వాళ్ళ పడుతున్న బాధ నిజంగానే మమ్మల్ని అందరినీ కూడా కదిలించింది. దయచేసి మనం ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నామంటే మన తల్లిదండ్రులు మనకి రైతులుగా ఎదిగారు, వాళ్ళ తల్లిదండ్రులు మన ప్రాంతానికి ఎంతో ఒక దృఢ సంకల్పంతో మన ప్రాంతానికి ఒక రైతుగా ఎదిగారు. ఎంతో ఆదర్శవంతంగా రైతులుగా వాళ్ళు కష్టపడి మన కుటుంబాల్ని సాగి ఈ విధంగా మనం ముందు తీసుకొస్తే ఈ రోజున బిడ్డల పెళ్లి చేసుకోవడానికి రైతులు కష్టపడుతున్నారు, రైతు కూలి అని చెప్పుకోవడానికి కష్టపడుతున్నారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందక ఎంతో నిరాశతోటి రైతులు ఈరోజు అలడిపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలపైన ఖచ్చితంగా ఈ ప్రభుత్వం జవాబుదారితనంగా ఉండాలి. నేను సోదరుడు వరప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్న జనసేన పార్టీలో తప్పకుండా ఈ శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎందుకు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇటువంటి అవకతవకలు జరిగినాయి? ఎందుకు ఈ మన గోదావరి జిల్లాల్లో మరి రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు? కనీస మద్దతు ధర కాదు. ఇందాక అధ్యక్షుల వారు ఇందాక మాట్లాడారు, మోహన్ కందా గారి కమిటీ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధర కాదు, గిట్టుబాటు ధర, ఏదో లాభసాటి ధర కావాలి రైతాంగానికి, అప్పుడే కానీ వాళ్ళు ముందు తీసుకెళ్లేరు. 1,360 రూపాయలు ఇస్తామని చెప్తుంటే కనీసం 1,000 రూపాయలు కూడా రైతుకి చేతికి అందనప్పుడు అది కూడా 40 రోజులు ఆగాలంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితితో మీరు అందరూ గమనించాలి. ఖచ్చితంగా ఈ జిల్లాలో జరుగుతున్న ఈ సమస్య గురించి లోతుగా ప్రశ్నించడానికి, అవగాహన తెచ్చుకోవడానికి, పూర్తి స్థాయిలో సమాచారం చెత్తుకున్నాక ఒక మంచి నిర్ణయం తీసుకుందామని మన ముందు మన అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మీరందరూ కూడా ఒక చిత్తశుద్ధితోటి, ఇదేదో ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు, ఒక మండలానికి సంబంధించిన సమస్య కాదు, రైతాంగం రాష్ట్రంలో బాగా నష్టపోతున్నారు, వాళ్ళ కన్య తోచడానికి మనందరం కూడా కంకణం కట్టుకోవాలి,
అందరం కలిసి రావాలి. జనసేన పార్టీకి ఒక బాధ్యత ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నాయకులు, జన సైనికులు, రైతులు అందరూ కంకణం కట్టుకోండి. కలిసికట్టుగా మనం ప్రభుత్వం దగ్గరికి ఈ సమస్య దృష్టి తీసుకెళ్దాం. స్పందించకపోతే ఖచ్చితంగా మన అందరం కూడా ఒక మంచి కార్యక్రమం చేద్దామని మీకు మనవి చేసుకుంటూ, మీరందరూ కూడా కొంచెం ఓపిక్గా పవన్ కళ్యాణ్ గారి మాటలు వినాలి. మీరు విన్న మాటలు మీ గ్రామానికి తీసుకెళ్లి, మీ ప్రాంతానికి తీసుకెళ్లి ఇతరులపై సమాచారం అందేటట్టు, ఏ కారణం వల్ల ఈరోజు ఈ పర్యటన ఎంపిక చేసుకున్నారు, ఎందుకు మేము మండపడి రావాల్సి వచ్చిందో మీకు తెలియాలి. ఒక ఆవేశంతో, ఆవేదనతో మీరందరూ కూడా చెప్తున్న సమస్యలు ఆయన కూలంకుషంగా విన్నారు. ఇందాక ఒక రైతు ఇంటికి వెళ్ళారు, ఆయన స్వయాన కారు ఆపి ఒక రైతు ఇంటికి వెళ్ళి సమస్య ఏంటో తెలుసుకున్నారు. ఆ విధంగా మనం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం. మీరందరూ కూడా మీ గ్రామాల్లో పర్యటించుకున్నప్పుడు తప్పకుండా జన సైనికులుగా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మీరు రైతు సమస్యల గురించి మీరు మాట్లాడండి. ఏ విధంగా మనం వీళ్ళకి అండగా ఉందాం, ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం కిందకి దిగి వచ్చేటట్టు, వీళ్ళకి న్యాయం జరిగేటట్టు మనందరం కలిసి పోరాడదాము. ఆ సమస్య గురించి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతూ ఇప్పుడు పెద్దలు, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడమని కోరుతున్నాను.